మగ్గంపై ఆధారపడి జీవించే చేనేతలకు లాక్డౌన్ అనేక కష్టాలు తెచ్చిపెట్టింది. గత 27 రోజులుగా పనులు లేక బయటకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న నిరుపేద చేనేతలను ఆదుకునేందుకు ప్రొద్దుటూరులోని పద్మశాలియ అభ్యుదయ సంఘం ముందుకు వచ్చింది. 300 కుటుంబాలను గుర్తించి వారికి అవసరమైన 11 రకాల నిత్యావసర వస్తువులను డిఎస్పీ ఎల్ సుధాకర్ నేతృత్వంలో అందజేశారు. శ్రీరామ్ నగర్, మహేంద్ర నగర్, కేశవ నగర్, గోపి రైస్ మిల్ రోడ్ తదితర ప్రాంతాల్లో వీటిని అందజేశారు. ఇదే సందర్భంలో రెడ్ జోన్ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న కొత్తపల్లె పంచాయతీలోని జేమ్స్ కోటాల్లోని 100 కుటుంబాలకు కూడా పద్మశాలియ అభ్యుదయ సంఘం నిత్యావసర వస్తువులను అందజేసింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వద్య నరసింహులు, ఉపాధ్యక్షులు సాధు అశోక్, ప్రధాన కార్యదర్శి వద్య నాగరాజు, కోశాధికారి అవ్వారు శ్రీనివాసులు, కడప రవి, చెన్న హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలియ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గత 21 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు లాక్డౌన్ కారణంగా ఈ కరోనా ఉపద్రవం రావడం వలన ఈ లాక్డౌన్ కారణంగా పద్మశాలియ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో చేనేతలకు కొంత సహాయంగా చేద్దామనే ఒక ఆలోచనతో సంఘం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈరోజు సంఘ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు వీవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. 11 రకాలు అందజేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ కూడా ఈ యొక్క ఉపద్రవం వచ్చిన యొక్క పరిస్థితి అందరూ కూడా గమనించాలని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం పూర్తిగా దాతల సహకారంతో సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చెప్పిన జేమ్స్ కొట్టాల్లో కూడా ఒక 100 కుటుంబాలకు అక్కడ ఇవ్వడం జరిగింది. వీవర్స్కి అందరికీ 300 కుటుంబాలకు మేము ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నాం. లోక సమస్త సుఖినోభవంత్ అని పెద్దలు చెప్పినారు కాబట్టి అందరూ కూడా మన లోకంలో సమస్తంగా సుఖినోభవంతిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంలో మనమందరం బాగుండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.